ఎప్పుడూ షూటింగ్లు, సినిమా చర్చలు, అంతేకాకుండా షూటింగ్ల కోసం ఇతర ప్రాంతాల్లో పర్యటించడం, ఇది సినీ హీరోల పరిస్థితి. ఇక డిఫరెంట్ రోల్స్ లో నటించడం, ఫ్యాన్స్ కు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడం నటీ నటుల పని. యాక్టర్లు వారి కుటుంబీకులతో గడిపే సమయం చాలా తక్కువే, కానీ కొందరు ఆ పంతా నుంచి బయటకు వస్తున్నారు. తగినంత సమయాన్ని కుటుంబ సభ్యులు వారి చుట్టూ ఉండే వారి కోసం టైం కేటాయిస్తున్నారు. ఇక ఇందులో ముందు వరుసలో ఉంటారు తమిళ యాక్టర్ చియాన్ విక్రమ్. ఈయనకు కేవలం తమిళలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈయన దగ్గర పనిచేసే ప్రతి ఉద్యోగికి తన సమయాన్ని కేటాయిస్తూ వారితో గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. విక్రమ్ తాజాగా తన దగ్గర 40 ఏళ్లుగా పనిచేస్తున్న చిరు ఉద్యోగి కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. ఆ వేడుకలో అందరితో కాసేపు కలిసి సరదాగా గడిపారు. సాంప్రదాయ పట్టు వస్త్రాల్లో పెళ్లికి హాజరయ్యారు. ఆలయంలో సందడిగా తిరిగి సందర్శించారు. ఇక జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తున్న దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ప్రొఫెషనల్ యాక్టర్ మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న పొనియన్ సెల్వన్ పార్ట్1 సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం గ్రౌండ్ లెవెల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటూ వారి జీవితాలను అనుసరిస్తూ ఎప్పటికప్పుడు యాక్టింగ్ కు ప్రిపేర్ అవుతున్నాడు. చోళ పాలకుడు ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాడు. పూర్వపు చోళ సామ్రాజ్యం యొక్క అధికార పోరాటానికి తంజావూరు నేపథ్యంగా సాగనుంది. ఇక అక్కడికి చేరుకుని ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగి కుమారుడి పెళ్లికి వెళ్లి విక్రమ్ తన మంచి మనసును చాటుకున్నాడు. కేవలం తనకు తానుగా జీవించడమే కాకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు చియాన్ విక్రమ్.